భారత్ బంద్లో భాగంగా ర్యాలీ చేపట్టిన వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల సాధారణ ప్రజల ఇబ్బందులపై నగరంలో నిరసన చేపట్టిన నేతలను పోలీసులు అక్రమ అరెస్టులు చేసి తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో సహా నగర సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు దోనేపూడి శంకర్ బాబురావును పెద్ద ఎత్తున వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విజయవాడ లెనిన్ సెంటర్లో రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. అంతకు ముందు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కాలినడకన లెనిన్ సెంటర్కి చేరుకొని నిరసన తెలిపారు. అనంతరం అక్కడే మానవాహారం నిర్వహించారు. మనిషిలోని 86% రక్తం తీసి బ్రతకమంటే ఎలా బ్రతుకుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం పర్థం లేని నిర్ణయాలతో ప్రజలను ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసిందని వెంటనే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి సామాన్య ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు హర్తాళ్లు ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. వామపక్ష 6 వామపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్పినా ఏమాత్రం వినకుండా ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ మొండితనం మానుకోవాలి, ప్రభుత్వం దిగి రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు రోజు కూడా ఇవాళ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. హిట్లర్ కాలంలో గోబెల్స్ ఏ రకంగా అయితే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాడో అంతకంటే వేగంగా ఇవాళ ఆధునిక గోబెల్స్ అయిన వెంకయ్య నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, ప్రతిపక్షాలపైన దాడి చేస్తూ ఉన్నారు, బ్లాక్ మనీదారులను మేము సపోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్తున్నాను. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ విదేశీ బ్యాంకుల్లో 80 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు ఉంది, దాన్ని వెనక్కు తెప్పించమని డిమాండ్ చేస్తూ ఉన్నా. నీకు చేతగాక 100 రోజుల్లో తెప్పిస్తామని వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక ఇవాళ ఈ రకంగా నీవు తప్పుడు ప్రచారం చేస్తావా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నల్ల డబ్బు ఏదైనా ఉందంటే ఇవాళ బంగారు రూపంలో ఉంది, రియల్ ఎస్టేట్ రూపంలో ఉంది. అనేక మంది ఇప్పటికే విదేశాలకు తరలించారు. వాళ్ళ జోలికి పోవడానికి చేతగాక ఇవాళ సాధారణ ప్రజలు ఇబ్బందులు పెడతా ఉన్నారు. పైగా ప్రజలకి ఏమి ఇబ్బందులు లేవంటా ఉన్నారు. నిజమే, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకేమి ఇబ్బందులు లేవు. ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఇక్కడ ఇవాళ ఎక్కడ కూడా బ్యాంకు దగ్గర క్యూలో నిలబడలే. ఇవాళ బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారి కుమార్తె వివాహానికి భోజనాలకే 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇవాళ ఎర్రపతినేని శ్రీనివాసరావు వాళ్ళ ఇంట్లో వివాహం జరిగితే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు, పెండాల్కే 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అదేవిధంగా బెంగళూరులో బీజేపీ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ వివాహం నిర్వహించాడు. కానీ సాధారణ ప్రజలు ఒకరింట్లో చనిపోతే ఇవాళ అంత్యక్రియల కోసం 40,000 రూపాయలు కావాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు రికమెండేషన్ చేసే తప్ప వాళ్ళకి 40,000 రూపాయలు ఇవ్వలే. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఇవాళ రాష్ట్రంలో సాధారణ ప్రజలు, చిన్న వర్తకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా మేము ఉంటాం. అంతేకాదు ఇవాళ దేశంలో పిచ్చి తుగ్లక్ పరిపాలన సాగుతూ ఉంది. మీరు ఇప్పటికే 15 సార్లు విధి విధానాలు మార్చారు, 2,000 రూపాయల నోటు తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయల నోటు తెస్తామంటా ఉన్నారు. ముందే ఎందుకు దాలా? ఇవాళ మీకే స్పష్టత లేదు కాబట్టి ఈ పిచ్చి తుగ్లక్ పాలన పోవాలి. ప్రజల తరఫున నిలబడతాం, ప్రజల తరఫున ఎండగడతాం. ప్రజల కోసం ఇవాళ హర్తాల్ జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా అందరు కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల అరెస్టులు చేశారు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.